ఈ ఫ్యామిలీ మంత్ ఎంత నడిచేవాళ్ళు కొంచెం తగ్గించండి. కానీ వన్ నాట్ టూ పర్సెంట్ తగ్గించి డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్ ఉన్న డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంట్ 10-15% ఇంపార్టెంట్ ఫ్యామిలీ సో దట్ వీ క్యాన్ రిస్ట్రిక్ట్ ద నంబర్స్ అండ్ ఆ 20 మంత్స్ గోపాల రిహర్సల్ అంటే ఫుల్ ప్లస్ రిహర్సల్ 20 సార్ ఇంకా కావాలి స్కూల్స్ అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా సెలబ్రేట్ చేయాలి. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూ టేక్ ఇట్ అప్ అకార్డింగ్లీ మీ రెస్పెక్టివ్ ఆఫీసర్స్ మండల్స్ విలేజ్ లెవెల్ విలేజ్ స్థాయి వరకు కూడా చేయాలి. అండ్ అఫ్కోర్స్ ఫ్లాగ్ వచ్చి ఈవినింగ్ 6 PM వరకు యూ కెన్ ఫ్లై ద ఫ్లాగ్ అండ్ దెన్ సబ్సిక్వెంట్లీ ద డే విల్ బి క్లోజ్. బట్ ముఖ్యంగా ఇప్పుడు జిల్లా ప్రోగ్రామ్ సంబంధించి వచ్చినట్లయితే మనకు తెలుసు ఆ ప్రోగ్రామ్ విల్ బీ ఇన్ ద పోలీస్ కరెంట్ హౌస్ అండ్ ఇప్పుడు ఉన్న గైడ్లైన్స్ మేరకు డెఫినెట్గా ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా జిల్లాలో ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా కోవిడ్ గైడ్లైన్స్తో పాటిస్తూ చేయాల్సి వస్తుంది. సో ప్రాపర్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ మాస్క్ ప్రోటోకాల్ క్రౌడ్ కంట్రోల్ ఇవన్నీ కూడా మనము ఎక్కడన్నా కూడా దాని నిబంధనల మేరకే చేయాల్సి వస్తుంది. మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీగా ఆధ్వర్యంలో చూసినట్లయితే మనకి సెరిమోనియల్ కాలేదు, దానికి సంబంధించిన ఏర్పాట్లు పోలీస్ కాలేజ్ గ్రౌండ్లో చేయాల్సినవి, ఫ్లాగ్ హాయిస్టింగ్ సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి అనంతపూర్ ఆర్టీఓ గారు సంబంధించి అరేంజ్మెంట్స్ చూసినట్లయితే ఇంపార్టెంట్ ఐ థింక్ 2-3 పాయింట్స్ మీకు వస్తాయి. ముందుగా సీటింగ్ అరేంజ్మెంట్స్ పూర్తిగా ఫైనల్ చేసుకోవాలి. డయాస్ డయాస్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ VIPs పబ్లిక్ ఆఫీసర్స్ అవార్డీస్ అందరికీ కూడా ప్రాపర్గా ప్లేస్ ఫైనల్ చేసుకోవాలి. ఫుల్ అన్ని స్టాల్స్ ఎక్కడ వేస్తాం, ఎక్కడికి వస్తుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎన్ని వేస్తారు, దోస్ థింగ్స్ ఫైనలైజ్ ఓవరాల్ అరేంజ్మెంట్స్ చూసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్ అఫ్కోర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ మనం ఇంపార్టెంట్ ఇన్విటేషన్ సెక్షన్ నుంచి వన్స్ ఇన్విటేషన్ అయ్యాక దాన్ని ఖచ్చితంగా ఎన్షూర్ చేయాలి.